పార్టీకి కేసరేని నాని రాజీనామా చేసిన తర్వాత విజయవాడలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పట్టణంలో ఉన్న ఎంపీ కేసరేని నాని ఆఫీసుకు ఉన్న టీడీపీ భారీ ఫ్లెక్సీలను సిబ్బంది తొలగించారు. చంద్రబాబు ఫోటోతో ఉన్న పసుపు ఫ్లెక్సీలను తొలగించి వాటి స్థానంలో నానితో పాటు కుమార్తె శ్వేత ఫోటోతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. టీడీపీ పార్టీకి కేసరేని నాని రాజీనామా తర్వాత విజయవాడలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పట్టణంలో ఉన్న ఎంపీ కేసరేని నాని ఆఫీసుకు ఉన్న టీడీపీ భారీ ఫ్లెక్సీలను సిబ్బంది తొలగించారు. చంద్రబాబు ఫోటోతో ఉన్న పసుపు ఫ్లెక్సీలను తొలగించి వాటి స్థానంలో నానితో పాటు కుమార్తె శ్వేత ఫోటోతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. టీడీపీ పార్టీకి కేసరేని నాని రాజీనామా చేసిన తర్వాత విజయవాడలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పట్టణంలో ఉన్న ఎంపీ కేసరేని నాని ఆఫీసుకు ఉన్న టీడీపీ భారీ ఫ్లెక్సీలను సిబ్బంది తొలగించింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ చెప్పండి. కేసరేని భవన్కు ఉన్నటువంటి చంద్రబాబు కేసరేని శ్వేతతో కూడినటువంటి ఫోటోలన్నీ కూడా తొలగిస్తున్నారు. ఆ స్థానంలో కేసరేని నాని కేసరేని శ్వేతలతో కూడినటువంటి కొత్త ప్రతి బ్యాంకు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ కార్యాలయం కేసరేని భవన్ వద్ద బిల్డింగ్ చుట్టూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు అన్నింటినీ తొలగించేసి వాటి స్థానంలో కేసరేని నాని ఎంపీ అలాగే కేసరేని శ్వేతకు సంబంధించినటువంటి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని నిర్పుతున్నారు. ఎక్కడెక్కడ పసుపు రంగు ఎక్కడెక్కడ లేకుండా ప్లెయిన్ కలర్తో కూడినటువంటి ఫ్లెక్సీలు కొన్ని ఏర్పాటు చేయడం ప్రస్తుతం ఆకర్షకరంగా ఉంది. ఏదేమైనా కానీ గత కొద్ది రోజులుగా కేసరేని నాని వ్యవహారంలో రోజుకి ఒక ట్విస్ట్ అనేది స్టోప్ చేసుకుంటుంది. ఈ రోజు ఈ ఫ్లెక్సీలు ఆఫీసులో ఫ్లెక్సీలు తొలగించుకునేది కూడా మనం ప్రత్యేక తెలుసుకుంది. రైట్, థ్యాంక్ యూ గాంధీ. ఉద్యోగం తీసేస్తాను. అది ఏంటంటే అది మారే